నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ భోజనము ఎక్కడ కూర్చొని తినాలి. కింద కూర్చొని తినాలా, చైర్ పైన కూర్చొని టేబుల్ మీద పెట్టుకోవాలా, ఏది కరెక్ట్? ఆ విషయం మీద మాట్లాడుకుందాం మనం ఈరోజు. కింద కూర్చొని తినడము అన్ని విధాల ఉత్తమమైన పద్ధతి, మనకు ముందు కాలం నుంచి వస్తున్న పద్ధతి అది. టేబుల్ పైన పెట్టుకొని భోజనం చేయడం అనేది పాశ్చాత్య నాగరికత, నెమ్మది నెమ్మదిగా మనకు అది ఫ్యాషన్గా మారిపోయింది. కింద కూర్చునే అలవాటే మర్చిపోతున్నారు అందరూ. అబ్బా కింద కూర్చోవాలా అని అన్నట్టుగా అయిపోతుంది అందరికీ. చిన్న ఏజ్ వాళ్ళు కూడా పైన కూర్చొని అలా తినేయడానికి అలవాటు పడిపోతున్నారు. రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం వలన మనకి కీళ్ళకి వ్యాయామం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం కింద కూర్చొని తింటామో మనకి ఆటోమేటిక్గా మనకి యోగాలో ఒక ఆసనం సుఖాసనం లేకపోతే అర్ధ పద్మాసనం, ఈ రెండు ఆసనాల్లో ఏదైనా వేసుకొని కూర్చొని తినొచ్చు. కింద కూర్చున్నప్పుడు ఈ విధంగా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆసనం చేసేస్తాం మనం. సో మీరందరూ కూడా ఈ విధమైన ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వలన మనకి తెలియకుండానే ఒక ఆసనం అవుతుంది, చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, స్పైన్ స్ట్రెంగ్థెన్ అవుతుంది, మనం మొత్తం కీళ్ళన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, జాయింట్స్ అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంతేకాకుండా మనము కిందకి వంగి భోజనం చేస్తున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా చక్కగా యాక్టివ్గా ఫంక్షనింగ్ అవుతుంది. జఠర రసాలు అంటారు, డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి చక్కగా రిలీజ్ అవుతాయి. వేరేజ్ మనము టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నప్పుడు అక్కడ కూడా మనం భోజనం చేస్తాము, కానీ ఆ విధంగా తిన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. మనకు కడుపుకి ఎప్పుడు ఆపాలి అన్న విషయం కరెక్ట్గా తెలియదు, జ్యూసెస్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వవు. సో ఎప్పుడైతే కింద కూర్చుంటున్నారో మన కడుపులో ఎంత అవసరమో అంతే భోజనం చేయగలుగుతాము, కరెక్ట్ సిగ్నల్స్ మెదడుకి వెళ్తాయి. ఎప్పుడైతే కరెక్ట్గా తింటామో ఓవర్ వెయిట్ సమస్య ఉండదు మనకి. సో కింద కూర్చొని తినడము అన్ని విధాల ఉత్తమమైన పద్ధతి. మీరు మీ పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే కింద కూర్చొని తినే అలవాటు చేస్తే పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి జాయింట్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉండవు. ఓల్డ్ ఏజ్ వరకు కూడా మనని మనము కాపాడుకోగలుగుతాము, రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. సో మీరందరూ ఈ ప్రాక్టీస్ని చేస్తారని ఆశిస్తాను. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.